భారతీయ తొలి మహిళా ఉపాధ్యాయులు ప్రముఖ సంఘ సేవకురాలు జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే 192వ జయంతి సందర్భంగా బీసీ సేనా అధ్యక్షుడు యాడ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ద్రాక్షారం మెయిన్ రోడ్డులో ఉన్న జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సావిత్రిబాయి పూలే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయులుగా సంఘ సంస్కరణను గుర్తు చేసుకున్నారు. సభకు నమస్కారం అండి. 191వ జయంతి సావిత్రిబాయి పూలే సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం చెబుతూ మొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే జయంతి ఇంత ఘనంగా ప్రతి సంవత్సరం జరుపుకునే అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు ఆ దంపతులకు కూడా మేము ఎంతో కృతజ్ఞత ఋణపడి ఉన్నాం. ఎందుకంటే పూర్వజన్మలో ఏదో రుణానుబంధం ఉంటే కానీ ఏదైనా జరగదు అని అంటారు. అలాంటి బంధం ఏదో మాకు వాళ్ళకి ఉంది కాబట్టి మేము వాళ్ళ విగ్రహాలు పెట్టగలిగాము. ఇలాగ ప్రతి కార్యక్రమం కూడా నాగేశ్వరరావు గారు చేయగలుగుతున్నారు. కానీ ఎస్పెషల్లీ ఈ కార్యక్రమాలన్నీ ముందుండి ఏదైనా తొలి అడుగు ఒకటే వస్తుంది. అలా తొలి అడుగు నాగేశ్వరరావు గారు వేశారు. ఆయనకి సపోర్ట్గా ఎంతోమంది వెనకాల సపోర్ట్ చేస్తూనే ఉన్నారండి. ఆర్థికంగా కానివ్వండి, ఇంకో రకంగా కానివ్వండి, ఇంకొక అలా సపోర్ట్ చేయబట్టే ఈ కార్యక్రమాలన్నీ ఇంత దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలకి ఇంకా ఇంతమందే కాకుండా ఇంకా ముందు ముందు ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా తెలుసుకొని బీసీలే కాకుండా మహిళా ఉపాధ్యాయురాలు కాబట్టి ఉపాధ్యాయులు కూడా ఇలాంటి కార్యక్రమాలకు స్పందించి ఇలాంటి చోట చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈరోజు సావిత్రిబాయి పూలే గారి 191వ జయంతి సందర్భంగా మరి నాగేశ్వరరావు మమ్మల్ని అందరినీ ఇక్కడ కేకేసి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఒక సంఘ సంస్కర్తగా ఏనాడో అసలు చదువు అంటే ఏంటి తెలియని సమయంలో ఆవిడ ఒక టీచర్గా అయ్యి అంటే పేదలకి విద్య నేర్పి మరి ఎంతో ఆవిడ ఆదర్శంగా తయారైంది. అటువంటి ఆవిడని మనం ఈవేళ అందరూ పూలమాలలు సత్కరించడం అది మన ధర్మం. తర్వాత అలాగే అందరినీ కూడా ఎవరైతే స్త్రీకి మనం చాలా గౌరవం ఇవ్వాలి. అసలు ఇప్పుడే చెప్పారు కదా స్త్రీలు లక్ష్మీదేవిని పూజిస్తాం ధనం కావాలంటే, సరస్వతీదేవిని చదువు కావాలంటే పూజిస్తాం, అలాగే శక్తిగా అయితే దుర్గాదేవిని పూజిస్తాం. మరి అటువంటి స్త్రీలకి అందరం కూడా గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే మనం వందే మాతరం అంటాం, అంటే మాతలకు వందనం, అంటే భారత మాత అంటాం. అంటే మాతలను గౌరవించినప్పుడే ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లి స్త్రీ. అటువంటి స్త్రీకి గౌరవం ఇచ్చి మనం ప్రతి ఇంట్లో కూడా స్త్రీకి గౌరవిస్తే ఇంటికి దీపం ఇల్లాలంటాం, ఇల్లాలకి గౌరవం ఇవ్వాలి మనం. అటువంటి కార్యక్రమాలు మనం చేయాలి. మరి ఆవిడ ఎక్కడున్నా మంచి కుటుంబంలో పుట్టి ఇంకా సంఘ సంస్కర్తగా ఆవిడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే నన్ను నాగేశ్వరరావుకి మాకు ఈ సంబంధం ఉంది కాబట్టి ఆవిడ నేను చేస్తున్నామని ఆవిడ పత్రిక కూడా ఆవిడ ఆయన భార్య కూడా తెలియజేశారు. తప్పకుండా అది నిజం. అలాగే ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.